ఈ నెల 20 నుంచి ఇచ్చాపురం తీర ప్రాంతం నుంచి గంగకు చేసి పోరాట యాత్ర స్టార్ట్ చేస్తాం. ఈ పోరాట యాత్ర ముఖ్య ఉద్దేశం ఏ విభజన హామీలు అయితే ఇచ్చారో అవి నెరవేర్చకపోవటం, దానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని పేరు పెట్టండి, వెనుకబడిన ప్రాంతాలకి ప్యాకేజ్ అన్నవని ఏదైనా పేరు పెట్టామని కానీ, ఏదైతే పార్లమెంటులో మీరు మాట ఇచ్చారో నిలబడతామని చెప్పారో ఇప్పటికి అందరూ, మొదటి నుంచి జనసేన పార్టీ ఒకటే మాట మాట్లాడుతుంది, 10 రకాలుగా మేము మాట్లాడట్లేదు. ఇప్పటికీ మేము నిలబడి ప్రజలకి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవరు దీనికి సరైన రీతిలో స్పందన లేనప్పుడు కోర్టుతో మాట గడికి ఒక మాట ఉన్న పరిస్థితుల్లో ఒకటే మాట మాట్లాడుతుంది జనసేన పార్టీ. మొదటి రోజు నుంచి అది కాకినాడ సభ కావచ్చు, అనంతపురం సదస్సు కావచ్చు, సభ కావచ్చు. సో మేము దీంట్లో భాగంగా జనసేన పోరాట యాత్ర ఇచ్చాపురం గంగ పూజ చేసి తీర ప్రాంతంలో గంగ పూజ చేసి స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో ముఖ్య ఉద్దేశం రాష్ట్రానికి జరిగిన అన్యాయం, అలాగే స్థానిక సమస్యల పైన, ఏ స్థానిక సమస్యలు అయితే ఉత్తరాంధ్రకి వెనకబడ్డాయో, ఉత్తరాంధ్ర వెనుకబడుతున్న కారణాలు, ఉద్యమాలకి పుట్టినిల్లుగా శ్రీకాకుళం నుంచే ఈ పోరాట యాత్ర మేము ప్రారంభిస్తున్నాం. ఎప్పుడు అని మనకున్న రెండు వెనుకబడిన ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో, అటు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ, వెనుకబాటుతున్న ప్రజలకే కానీ నాయకులకు లేదు. అప్పుడు నేను ఉద్యానం కిడ్నీ సమస్యను తీసుకొచ్చినప్పుడు కూడా మా ముఖ్య భావన ఏంటంటే, ప్రజలు ఇంత బాధలు గురవుతున్నప్పుడు ఎక్కడో దూరాన విసిరేసినట్టు ఉండి రాజకీయాలకి కేంద్ర బిందువైన రాజధానికి దూరంగా ఉన్నాడు, ఒకప్పుడు హైదరాబాద్ ఇప్పుడు అమరావతికి దూరంగా ఉండి వీడికి సరైన అభివృద్ధికి నోచుకోలేకపోతుంది. ఎక్కడికి వెళ్ళినా శ్రీకాకుళం వలస కార్మికులు, ఉత్తరాంధ్ర వలసలు, ఇవన్నీ చాలా బాధ కలిగించాను సార్. ఈ వెనుకబాటుతనం ఇలాగే వచ్చేస్తే ఇంకోసారి రాష్ట్రం విడిపోయే పరిస్థితులు, ప్రాంతాల మధ్య వైషమ్యాలు, ప్రాంతాల మధ్య ద్వేషాలు ఇవి పెరిగిపోతాయి. వీటిని అరికట్టడానికి, వీటిని అడ్రస్ చేయడానికి జనసేన పార్టీ ఈ పోరాట యాత్రని 20వ తారీఖు నుంచి ప్రారంభిస్తాము. దీనికి ముఖ్యంగా జయాంధ్ర ఉద్యమంలో 1972 జయాంధ్ర ఉద్యమంలో 350 పైచీలకు దాదాపు 400 దాకంటారు లెక్కలు తేడా ఉన్నా కానీ, 350 నుంచి 372 అమరవీరులు చనిపోయారు జయాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోసం. ఆ అమరవీరుల కోసం జనసేన పార్టీ ప్రతి జిల్లా కేంద్రంలో కూడా జయాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోసం చనిపోయిన విద్యార్థుల కోసం ఒక స్మారక చిహ్నం ఉండాలి, వారి బలిదానాలు గుర్తింపు రావాలనే ఉద్దేశంతో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వాటి స్మారక చిహ్నాలు 13 జిల్లాల్లోనే ఏర్పాటు చేస్తాం. మన అమరవీరుల్ని గౌరవించుకోలేని దుస్థితిలో మనం ఉన్నాం. ఆ చనిపోయిన ఆ యువతని, యువకులను ఎవరు గుర్తు తెచ్చుకునే పరిస్థితులు లేని ప్రస్తుత రాజకీయ నాయకులు. ఎందుకంటే ఒక తరం చేసిన తప్పులు, ఇప్పుడు 1972 చేసిన తప్పులు ఈ రోజున 294 ఉమ్మడి రాష్ట్రంలో 294 మంది శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కొన్ని కుటుంబాలు పాలనలో ఉండి వాళ్ళు చేసిన తప్పులకి, వాళ్ళు చూపించిన నిర్లక్ష్యానికి, వారు చూపించిన అలసత్వానికి కొన్ని కోట్లాది మంది ప్రజలు కొన్ని దశాబ్దాల తర్వాత ఈరోజు బలి కాబడుతున్నారు. ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు ఆ బాధ. ఈరోజు ఈ పోరాట యాత్ర ముఖ్య ఉద్దేశం ప్రస్తుత సమస్యలను అడ్రస్ చేయడమే కాకుండా, భావితరాల భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఒక ఖచ్చితమైన అవగాహన పెంచాలి. ఎందుకంటే పార్లమెంటులో మాటలు ఇచ్చేస్తారు,
manifesto lo cheppestaru vastava roopam vachinappudiki malli daatestaru vitini ekkado niluvarinchalsina paristhiti rajakeeya javabudaritanam political accountability వీరికి తిరిగి తీసుకురావాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. దాంట్లో భాగంగానే ఈ పోరాట యాత్రలో అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, దీనిని సరైన సమయంలో సకాలంలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రామిస్ చేసిన మేనిఫెస్టోలు ప్రామిస్ చేసిన సమస్యల్ని అలాగే స్థానిక జిల్లాల్లో ఉన్న సమస్యల్ని అడ్రస్ చేయకపోవడం, వీటన్నింటినీ మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. అలాగే జనసేన పార్టీ మేనిఫెస్టో కమిటీ కూడా దీంట్లో పాల్గొంటుంది. నేను కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సింది, ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి, వాటిని పరిశీలించి ఈ యాత్ర మొత్తం ఈ మూడు జిల్లాల యాత్ర 25 స్టార్ట్ అయితే దాదాపు 45 రోజులు ఉంటుంది. ఈ 45 రోజుల పర్యటన దాంట్లో ఈ పోరాట యాత్ర ముఖ్యంగా మేము ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ వెనక్కి వెళ్ళిపోవడం వల్ల మేము మేజర్గా నిర్వహించదలుచుకున్నది ప్రతి నియోజకవర్గంలో యువతతోటి, వేలాది మంది యువతతోటి, విద్యార్థులతోటి ఒక నిరసన కవాతు నిర్వహించబోతున్నాం ప్రతి నియోజకవర్గంలో. అలాగే జిల్లా పర్యటన ముగించబోయే ముందు లక్ష మందితోటి, లక్ష మంది యువతతోటి ఈ నిరసన కవాతుని ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో పెద్ద ఎత్తున చేయబోతున్నాం. దీనికి ప్రజలందరూ సహకరించాలి, ఎందుకంటే మున్ముందు ఏ ప్రభుత్వం కానీ ఇలాగ ఉండిపోద్దు. ఇది అన్ని రాష్ట్రాలకు, అన్ని జిల్లాలకు కూడా ఇదే వర్తిస్తుంది. అందుకని ఈ నిరసన కవాతు జనసేన పార్టీ 175 నియోజకవర్గాల్లో నిర్వహించబోతుంది. దాంట్లో భాగంగానే ఉత్తర ఆంధ్ర శ్రీకాకుళంలో ఉద్యమాలకు పుట్టినీళ్ళైన శ్రీకాకుళంలో ప్రారంభించబోతున్నాం. అలాగే ప్రతి జిల్లా కేంద్ర స్థాయిలో, ప్రతి జిల్లా స్థాయిలో కూడా, డిస్టిక్ స్థాయిలో కూడా లక్ష మందితోటి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. అలాగే మేనిఫెస్టో కమిటీలో ఉన్న సమస్యలన్నీ పరిశీలన చేసి జనసేన పార్టీ నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. సమస్యలు గుర్తించడమే కాదు, సమస్యలు పరిశీలించడమే కాదు, సమస్యల్ని అధ్యయనం చేయడమే కాదు, ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించాలి, ఎలా పరిష్కరిస్తే గుర్తుంటుంది, సాధ్యపడితే. ఎందుకంటే లాస్ట్ టైం మేము ఉద్యానంకి వెళ్ళినప్పుడు ఉద్యానం నుంచి మేము హార్వర్డ్ నుంచి ఎక్స్పర్ట్స్ని పట్టుకొచ్చి మేము ముందుకు తీసుకెళ్ళాం, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. వాళ్ళు ఇచ్చిన అమూల్యమైన సలహాలు, వాళ్ళ సేవలు ఇస్తా ఉన్నా కానీ మరి వారి కారణాలు ఏంటో నాకు తెలియదు, మరి ఎందుకు వారి సహాయ సహకారాలు తీసుకోలేదు. కానీ జనసేన పార్టీ 2019 ఎన్నికల లక్ష్యంగా మున్ముందు రాజకీయ జవాబుదారీతనం ఉండే ప్రభుత్వాలు రావాలి, దానికి జనసేన లక్ష్యంగా తీసుకొని 2019 ఎన్నికలకి సిద్ధమవుతూ అలాగే ప్రజలకు న్యాయం జరిగే రీతిలో మేము ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే అమరవీరులకి నివాళులు అర్పించి గంగ పూజ చేసి మేము యాత్ర ప్రారంభిస్తామని తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. టూర్ షెడ్యూల్ ఏంటంటే ముందు ఒక 2 రోజులు అంటే 45 రోజులు సుదీర్ఘ పర్యటన కాబట్టి మేమేం కోరుకున్నామంటే వచ్చే 2 రోజులు ఇక్కడ వైజాగ్లోనే అన్ని జిల్లాలకు సంబంధించిన, 3 జిల్లాలకు సంబంధించిన అందరినీ పిలిపించి ఇక్కడికి ఒకసారి ఒక అవగాహన సదస్సు, ఉన్న సమస్యలు అంటే మాకు కొన్ని లాజిస్టిక్స్ ఇష్యూస్ ఉన్నాయి, సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, ఇంతమందిని తీసుకెళ్తున్నప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకొకసారి అన్నీ ఒకసారి కులంకుషంగా ఒకసారి చూసుకొని ఆ జాగ్రత్తలు తీసుకొని ఇంకొకసారి అవగాహనలు ఏర్పరచుకొని 20వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ 2 రోజుల మటుకు కార్యకర్తలతో, నియోజకవర్గ స్థాయి నాయకులతో మేము కలవాలి. లేదు, నెక్స్ట్ 2 రోజులు ఇక్కడే ఉన్నాం. ఇక్కడ అలాగే కాదు సార్, నా ఉద్దేశం ఏంటంటే నేను ఇష్యూ, నేను గవర్నమెంట్లో లేను, నేను క్యాబినెట్ మినిస్టర్ని కాదు, నేను ఎమ్మెల్యేని కాదు, నేను ఎంపీని కాదు,
నేను ప్రజల తరపున పోరాటం చేసే ప్రజాపార్టీ. నేను సమస్యను దృష్టికి తీసుకెళ్ళగలను, సమస్యల పరిష్కారాలకి నేను మార్గాలు చూపించగలను, కానీ నేను వాళ్ళ చేత పని చేయించడానికి నాకు ఏ విధమైన హక్కు లేదు. నేను మాట్లాడగలను, పోరాటం చేయగలను, గెలవెంపగలను, కానీ సమస్యలను నేను ఎప్పుడు వదలలేదు. ఫాలోఅప్ చేయడానికి అదే ఈరోజు ఏ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ వదలలేదు, ఏ రోజున నేను స్పెషల్ కేటగిరీ గురించి ఒక మాట మార్చలేదు. అలాగే ఇప్పుడు ఉదాహరణ కిడ్నీ సమస్యల గురించి కూడా అది సరిగ్గా నేను ఏదైతే ఆశించినా జరగలేదని తెలుసు, కానీ ఎవరితో పోరాటం చేయదు, ఎంత పోరాటం చేయగలను. అదంటే అది నేను ప్రభుత్వంలోకి వచ్చి జనసేన పార్టీ ప్రభుత్వంలోకి వస్తే మీరు ఈ మాట అడిగితే నేను బలమైన సమాధానం చెప్పగలను, కానీ నేను బయట ఉన్నప్పుడు ఇది నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి, పరిమితులు లోపల నేను పనిచేస్తాను.